వెల్కమ్స్ టుగ్గూస్ కిచెన్ మనం ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోని చికెన్ టిక్కా కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో మనం చేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత ధనియాల పొడి వేయాలి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక చికెన్ మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి హాఫ్ పీస్ అయితే సరిపోతుందండి పిండుకున్నాక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి వేసుకొని చికెన్కి ఈ మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లోనైనా లేదా బయటనైనా పక్కన పెట్టాలి ఆ టైం ఉంటే వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు అండి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మనం ఇప్పుడు సీకులకి చికెన్ పీసెస్ ఒక్కొక్కటి గుచ్చుకుందాం సీకులు లేని వాళ్ళు ఎదురు అయినా దొరుకుతాయి కదా అండి వాటితోనైనా గుచ్చుకోవచ్చు ఇలా గుచ్చుకో ఇలా అన్నీ గుచ్చుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకొని పుల్కా పెట్ పుల్కాల్చుకునేది ఉంటుంది కదండి అది పెట్టుకొని దానిపైన స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కబాబ్ స్టిక్స్ పెట్టాలి పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టద్దండి ఎందుకంటే చికెన్ తొందరగా మాడిపోతుంది లోపల కుక్ అవ్వదండి అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులో కాల్చుకోవాలి అంతే ఫైవ్ మినిట్స్లో మనకి ఈజీగా కుక్ అయిపోతుందండి చూడండి ఎలా కుక్ అయిపోయిందో మంచి కలర్ వచ్చింది కదా అంతే టేస్టీ టేస్టీ మనకు చికెన్ టిక్కా కబాబ్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం